ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. నా పేరు వీరబాబు అండి, సూర్యాపేట. ఓకే వీరబాబు గారు, ప్రాబ్లం ఏంటండి? అదే మేడం, సార్ చెప్పే డైట్ వింటున్నాను. ఓకే, అయితే సారు చాలా వండర్ఫుల్ చెప్తున్నారు, కాకపోతే కొంచెం వెయిట్ అనేది మరీ నేను అలా మెయింటైన్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే ఏమవుతుందంటే వెయిట్ ఉన్నదానికంటే తగ్గుతున్నాను మేడం. ఓకే, అసలు మీ డైట్ ప్లాన్ ఏంటో తెలిస్తే డాక్టర్ గారు చెప్పగలుగుతారు. అదే, మీరు వెయిట్ తగ్గుతున్నారంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వెయిట్ పెరిగే ఫుడ్ తీసుకోండి. రోజు మీరు మార్నింగ్ ఏబిసి జ్యూస్ తీసుకోండి. యాపిల్, బీట్రూట్, క్యారెట్. యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తీసుకోండి. డేట్స్ తీసుకోండి. సో డేట్స్ తీసుకోండి. రోజు ఫుడ్లో హై ప్రోటీన్ ఉంట, స్ప్రౌట్స్లో హై ప్రోటీన్ ఉంటుంది. స్ప్రౌట్స్ రోజు స్ప్రౌట్స్ దాన్ని స్టీమ్ చేయండి లేదా డైరెక్ట్ తీసుకోండి. వెజిటబుల్స్ క్వాంటిటీ పెంచండి. ప్లస్ రోజు ఒక అనార్ పొమోగ్రనేట్ తీసేసుకోండి. ప్లస్ బనానా తీసేసుకోండి. ఇవన్నీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు వెయిట్ పెరుగుతుంది. ప్లస్ దాంతోపాటు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. మీరు వాకింగ్ అయినా చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయినా చేయండి, సైక్లింగ్ అయినా చేయండి. దానివల్ల మీ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వెయిట్ కూడా పెరుగుతారు. థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎనీమియా గురించి మాట్లాడుకుందాం. ఈ రక్తహీనత ఉన్న వాళ్ళ చర్మం అనేది కూడా అంత బ్రైట్నెస్గా కూడా ఉండదు కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళు తక్కువ ఏజ్ ఉన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటండి? ఫస్ట్ థింగ్ మేము హిమోగ్లోబిన్ ఫస్ట్ టెస్ట్ చేపిస్తామండి. సో టెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఫుడ్లో వీ టెల్ దెమ్ టేక్ మోర్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్. అన్నిటికన్నా సూపర్ హీరో ఇస్ మోరింగా, మునగాకు. ఓకే, జనరల్గా ఇండియాలో అమ్మ మునగా అవి వాడతారు సాంబార్లో, కానీ మునగ ఆకు తీసుకోరు. సపోజ్ ఒక కప్పు మునగాకు ఈజ్ ఈక్వల్ టు ఒక 12 గ్లాసెస్ క్యారెట్ జ్యూస్, 12 గ్లాసెస్ మిల్క్, 12 గ్లాసెస్ బీట్రూట్ జ్యూస్. అన్ని విటమిన్స్ ఉంటాయి దానిలో, విటమిన్స్, మినరల్స్, కాల్షియము, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద మునగాకు మునగాకు అంటారు. ఇప్పుడు మునగాకు అసలుగా ఎవరు వాడడం లేదు. అలానే మునక్కాయలు తినేసేసి మునగాకు వదిలిపెట్టేస్తారు చెట్లలో. ఇండియాలో ఇప్పుడు అమెరికాలో దాన్ని రీసెర్చ్ చేసేసి ఎవ్రీ మునగాకు, ఎవ్రీబడీ యూజింగ్ మునగాకు. దే మునగాకు ఫార్మ్స్, మోరింగా ఫార్మ్స్ కూడా వచ్చేసాయి యుఎస్లో. సో ఇండియాలో ఇంకా మీరు స్టార్ట్ చేయాలి. మునగాకును కూర పప్పులు వేసేసుకోవచ్చు, మునగాకును మన రొట్టెలు వేసేసుకోవచ్చు. మునగాకు అంటే మనం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కట్టుగా కట్టడానికి యూజ్ చేయాలి. మునగాకును మీరు మునగాకు ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. మునగాకును చపాతి పిండిలో కలపవచ్చు, రొట్టెలో కలుపుకోవచ్చు, పప్పులు వేసేసుకోవచ్చు. మునగాకును వేరే దానిలో వేసి జ్యూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇంకోటి ఏందమ్మా, వీఆర్ రికమెండింగ్ హిమోగ్లోబిన్ మిరుడుగా పెరగడానికి యాపిల్, బీట్రూట్, పోమోగ్రనేట్. యాపిల్, బీట్రూట్ అండ్ దానిమ్మ, దానివల్ల 2 గ్లాసెస్ రోజు 2 సార్లు 3 సార్లు ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దాంతోపాటు వైటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి. ఐరన్తో పాటు వైటమిన్ సి తీసుకోవడం వల్ల ఈ ఆరెంజ్ కానీ ఏమైనా జ్యూసెస్ తీసుకోవచ్చు. వీట్ గ్రాస్ కూడా దానివల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. వీట్ గ్రాస్ రెడీగా లేకుండా సూపర్ మార్కెట్లో రెడీగా దొరుకుతుంది, లేదా వీట్ గ్రాస్ పౌడర్ ఆల్సో అవైలబుల్. వీట్ గ్రాస్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఓకే అండి, చాలా మంది పేషెంట్స్ అనుకుంటుంటారు మీ వెల్నెస్ సెంటర్ ఎక్కడుంది, మిమ్మల్ని ఎలా కలవాలి అని, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునమ్మా, యాక్చువల్గా ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో జనరల్గా అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. సో మా దగ్గర నేచర్ క్యూర్ డాక్టర్ ఉన్నారు, హోమియోపతిక్ డాక్టర్ ఉన్నారు, యోగా డాక్టర్ ఉన్నారు, ఆకుపంచర్, ఆకుప్రెషర్, లీచ్, ఒక 25 థెరపీస్ ఉన్నాయి. సో అవన్నీ న్యాచురల్ థెరపీస్. వీఆర్ ఎట్ న్యూ బైన్పల్లిలో ఉందమ్మా, నియర్ పారాడైజ్ సర్కిల్లో. సో గూగుల్లో కూడా వచ్చి పతాంజలి HYD.com అంటే మా వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మా అందరు డాక్టర్లు చూసేసి మీకు ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏం సపోజ్ డిస్క్ ప్రాబ్లం ఉంది, ఆయుర్వేదిక్ డాక్టర్ రికమెండ్ చేస్తారు, నేచర్ క్యూర్ డాక్టర్ రికమెండ్ చేస్తారు, యోగా డాక్టర్ అతను ఇతనికి ఏ యోగా చేస్తే బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గుతుంది, ఇంకా ఆకుపంచర్ డాక్టర్ చూస్తారు. అవన్నీ ఆల్ న్యాచురల్ మెథడ్స్. మేమేం చేసామని అన్ని న్యాచురల్ మెథడ్స్ అన్నీ ఒక ప్లేస్లో పెట్టాము. అదర్స్ వైజ్ అవర్స్ ఈస్ పతాంజలి ఇంటిగ్రేటెడ్ డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్. సో వీ 99% వీ యూజ్ ఆల్ న్యాచురల్ మెథడ్స్ టు హెల్ప్ ద పేషెంట్స్. సో మన ఒక పేషెంట్ వచ్చారు, అతను క్రియాటినిన్ 10. ఆ పేషెంట్కు ఒక 4-5 డేస్ వరకు వితౌట్ సాల్ట్ ఇచ్చాము. ప్లస్ ఈ మన బార్లీ తెలుసు కదా, బార్లీని పౌడర్ చేసి దానితోనే రొట్టె ఇచ్చాం, దాంతోనే ఉప్మా చేసాం, దాంతోనే గంజి ఇచ్చాం వితౌట్ సాల్ట్. ప్లస్ మార్నింగ్ 1 అవర్ యోగా, ఈవినింగ్ 1 అవర్ యోగా. మార్నింగ్ కపాలభాతి, ఈవినింగ్ కపాలభాతి,
ప్లస్ కిడ్నీ మసాజ్ చేస్తాం. ఇక్కడ కిడ్నీలో మేము కిడ్నీ ప్యాక్ చేయడం వల్ల ఆమెది ఒక 15 డేస్లో 9 ఉన్న క్రియాటిన్ ఇట్ బికమ్ టు 4.5. సో విత్ ఆల్ ద న్యాచురల్ మెథడ్స్. ఓకే, రైట్.